బానే ఉంది. పరిపాలన బానే ఉంది. ఒక్కోళ్ళు ఒక స్టైలు, అది చంద్రబాబు ఒక స్టైలు, ఇంది ఒక స్టైలు. ఆయనది బాగానే ఉంది, ఇంది బాగానే ఉంది. ఆయన ఒక రకంగా వెళ్ళింది. ఇప్పుడు మా ఇది ఇదేమో ఓల్డ్ టైప్ ఉంది, చంద్రబాబుదేమో న్యూ టైప్ ఉంది పాలన. ఇదేనండి, ఇది ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైప్లో ఉంది పాలన. అది పథకాలు అంటే అది నాకు తెలియదు, మరి కట్టనారని తెలుసు కానీ మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. వాలంటీర్ వ్యవస్థ మంచిది, అది అది చాలా మంచిది. ఎందుకంటే మనకి ఎవరు ఎవరికి వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, ఏదైనా కనుక పని కావాలంటే గవర్నమెంట్ తరపు ఎవరు వచ్చేవాళ్ళు లేరు కదా, ఇంటికి వచ్చేసేవాళ్ళు. అది మాత్రం చాలా మంచి కాన్సెప్ట్. వాలంటీర్ ద్వారా వర్క్ చేయడం అనేది మంచి కాన్సెప్టే. కాదు, వాళ్ళకి శాలరీస్ కాస్త ఎక్కువ ఇస్తే వాళ్ళు హుషారుగా చేస్తారు. కొద్దిగా శాలరీస్ పెంచితే బాగుంటుంది వాలంటీర్స్కి. కానీ చేసే స్కీమ్ మాత్రం, వాలంటీర్స్ అపాయింట్మెంట్ మాత్రం మంచిదే. ఎవరికైనా ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ తరపు ఏదైనా పని చేయించుకోవడం అనేది ఇప్పటివరకు లేదు. మేము బాగానే ఉందమ్మా. పథకాలు ఎలా అనిపిస్తుందంటే పథకాలు పెడుతున్నారు కానీ ఒక్కొక్కరు పడుతుంది, ఒక్కొక్కరు పడట్లా, అదే బాధ. మా మరదలు పిల్లలు ఉన్నారు ఇద్దరు, మా బామ్మరిది పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి పడాల, మాకు పడాల. యాత్రావడి పథకం వయసస్సు లేకపోవడం ఏంటమ్మా అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? ఇప్పుడు మాది తెల్ల కార్డే. మేము పేద, నేను హోటల్లో పనిచేస్తాను. హోటల్లో పని తీశారు కాబట్టి ఇదిగో మాస్కులు అమ్ముతున్నాను, మాస్కులు అమ్ముకొని ఉంటాను. ఇప్పుడు తెల్లగా ఆసరా పథకం 40 సంవత్సరాలు కావు. వాళ్ళ ఇతర కులాలకే కదా, పౌట్లు కూడా ఉన్నారు, వాళ్ళు మనుషులేగా, వాళ్ళకి వేయాలి కదా. వాళ్ళకి అయ్యేళ్ళు అంట మరి పథకాలు. మరి అందరికీ అందరికీ పథకాలు ఉండి వాళ్ళకి లేకపోతే ఎట్ట అసలు? వాళ్ళు మనుషులేగా, వాళ్ళు కూడా ఇక్కడే పోతున్నారు, వాళ్ళు కూడా ఓటేస్తున్నారు కదా. మరి అది కానీ ఆ గురివాడ ఎంపీ గారు బాగా నీచంగా తిడుతున్నాడండి. మరి దారుణం అది. ఆయన వయసుకైనా గౌరవించాలి. ఆయన పార్టీలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా కానీ ఆయన చూసి కదా ఆయన వయసుకైనా గౌరవించాలి. మరీ అంత నీచంగా మాట్లాడటం మంచిది కాదు. ఎందుకంటే ఆయనే కదా ఆయన భిక్ష. ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించింది గుడివేళ ఆయనే. అలాంటి రాజకీయ భిక్ష పెట్టినోడి ఈరోజు అలా తిడతాం అంటే మాటల తప్పు కదా. అది ఏంటో వాళ్ళు ప్రజలు నా 50 స్థానాలు ఇచ్చారు కాబట్టి ఇలా అనుకున్నారు. 150 స్థానాలు ఇచ్చారు, అలా అనుకోకూడదు. ప్రజల మనస్తత్వం ఒకసారి ఉండదు, ఒకసారి ఉండదు. ప్రజల మనస్తత్వం ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు. గమనిస్తుంటారు ప్రజలు, గమనించకుండా ఎలా ఉంటారు? వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా పరిపాలన చేస్తున్నారు గమనించారు. కొన్ని మంచి పనులు చేస్తున్నారు జగన్ కాదట్టలేదు, కాకపోతే ఇలాంటివి చేయకూడదు కదా. జనంలో అదే కదా సానుభూతి పెరిగింది. మీరు ఎంత తిడతారో అంత సానుభూతి అవసరమే పెరిగింది. తెలుస్తున్నారు ఇంకా పెంచలేదు. మరి ఇప్పుడు 2వ సంవత్సరం అయిపోతుంది, 3వ సంవత్సరంలో అడిగెడుతున్నాం, ఇంకా పెంచలేదు. మరి ఎప్పుడు పెంచుతాడో తెలియదు. మా ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. చూస్తున్నాం, మా అమ్మగారు మా నాన్నగారు కాలం చేశారు, కాకపోతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. పర్వాలేదండి, బాగానే ఉంది. నాకైతే అంచనా మేలు చేశాడు. లేని వాళ్ళకి లేని వాళ్ళని చూపిస్తున్నాడు మంచిగా. ఈయనేమో చంద్రబాబు నాయుడు ఏమో ఉన్న వాళ్ళని వాళ్ళు ఉన్న వాళ్ళని బాగుపెట్టాడు. ఈయన లేని వాళ్ళని ఒక ఆయన శిస్సుకి తీసుకురావాలని చూస్తున్నాడు. మంచిది జరుగుతుంది. ఈయన రావటం వల్ల మంచిది చేస్తున్నాడు జనాలకి. పర్వాలేదు, లేదమ్మా మంచిది చేస్తాడు. ఈయన వచ్చినాక బాగానే ఉంది. పథకాలన్నీ లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, లేని వాళ్ళ పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. 1వ తారీఖు రాగానే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, మంచిది చేస్తున్నాడు, పెంచుతాడు. పాపం ఆయనకి కరోనా వచ్చింది కదా ఇన్ని రోజుల నుంచి, పాపం ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు జనాలకి? ఆయన నిదానంగా పెంచుతాడు. కంగారు ఏంటమ్మా, అంతే కదా, నిదానంగా పెంచుతాడు. మనం పెంచుతాడలేదు ఆశ పెడితే పాపం ఇన్ని రోజులు అన్నీ మూసుకొనే ఉన్నాము ఇంట్లోనే. ఆయన చూసుకోవాలి కదా అన్నీ. నిదానంగా పెంచుతాడు పాపం లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళనైతే మంచిగా చూస్తున్నాడు. చాలా ఇదిగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం, బియ్యం ఇవ్వటం, టయానికి పెన్షన్ ఇవ్వటం, బాగానే అన్నీ బాగానే జరుగుతున్నాయి. నీళ్ళు లేని వాళ్ళకు గవర్నమెంట్ నీళ్ళు తొందర వస్తున్నాయి, టయానికి వస్తున్నాయి నీళ్ళు. జగన్ గారి పరిపాలన అయితే ప్రస్తుతానికి మధ్యతరగతి వాళ్ళకి అయితే ఇబ్బందికరంగానే ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు అమ్మఒడి అని అది అని మామూలుగా అయితే వేస్తున్నాడు, కానీ ఇప్పుడు అమ్మఒడి 1వ సంవత్సరం వేశారు. ఈ సంవత్సరం ఇంతవరకు వేయలేదు మరి ప్రస్తుతం అయితే. ప్రస్తుతానికైతే అంత రైతుల మీద పోకా చేస్తున్నాడు, కానీ మామూలుగా దళితుల్లో కానీ ఇళ్ళ సంబంధించిన దాంట్లో కానీ
గత ప్రభుత్వం కట్టిన ఇళ్ళల విషయంలో అయితే అట్లా ఆపేశారు ఇవ్వకుండా. ఇప్పుడు కొత్తగా సెంటున్నారు అంటున్నారు, సెంటు బాగుంటున్నారు, దాంట్లో ఇల్లు పడతలేదు తెలియని పరిస్థితి, అధ్వానంగా ఉన్న పరిస్థితి అయితే అదైతే ప్రస్తుతం అయితే జగన్ పరిపాలన అయితే మాకైతే ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. నేను ఇది పార్టీ పరంగా కాదు, వ్యక్తిగత అభిప్రాయం నాది ఇది. అది మేడం అన్నారు, మరి పెంచిన తర్వాత గెలిచిన తర్వాత 1000 రూపాయలు పెంచుతానన్నాడు, 2250 ఇస్తున్నాడు. మరి 5 సంవత్సరాల్లో 2750 ఎప్పుడు పెంచుతాడో తెలియదు, రేపు జనవరి నుంచి పెంచుతాడో తెలియదు, 250 పెంచాడు. ప్రస్తుతం అయితే 2250 ఇస్తున్నారు, ప్రస్తుతానికి అయితే పెంచలేదు కదా. మరి అది పెంచడం ఇంకా నాకు తెలిసి అయితే బడ్జెట్ లేదు, స్టేట్ గవర్నమెంట్లో పెంచడానికి అవకాశాలు లేవు. ఆ కోవిడ్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తానన్న బోనస్లు అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు కూడా కొద్దిగా అసమర్థత ఉన్నారు. ఇంకా ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవ్వటం కష్టం అనుకుంటున్నాను నేనైతే. బాగానే ఉందమ్మా, అమ్మఒడి ఎత్తున్నారు, రైతు బంధు ఎత్తున్నారు, బాగానే ఎత్తున్నారు పథకాలు. ఏం మరి అందనాలుగా దానికి చెప్పేది ఏముంది, ప్రస్తుతం బాగానే ఉంది, అట్లనేది ఏం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది ఆయన ఇవ్వటం అనేది కొద్దిగా అనుకూలంగానే ఉంది. జగన్ ఇచ్చేది పనులు లేక ఏమి లేక ఆయన ఇచ్చేది కూడా ఉపయోగపడే విధంగా ఉంది. ఒక విధంగా అంటే పరిపాలన బాగానే ఉంది ఆయన ప్రస్తుతానికి. ఇంకా చూడాలి కదా, అప్పుడే అయిపోయేది కాదు కదా. ఆయన ఇచ్చిందే 2 ఇయర్స్ కూడా అవ్వాల, అంతకుముందు ఎంతోమంది వచ్చారు, 2 సంవత్సరాలు చేశారు, అయినా కానీ ఏమి పేదలకు ఏమి ఉపయోగపడాల. ఏదో చేస్తానంటున్నాడు, పేదలకు ఇల్లు ఇస్తామని అది అన్నీ అంటున్నాడు కాబట్టి వెయిట్ చేయాలి, చూసి దాని తర్వాత మళ్ళీ ఆయన కూడా అట్టగే ఉందనుక పాత కాలంలాగా మళ్ళీ ఆయన మళ్ళీ వేరే ఉండి ఎన్నుకుంటారు. ప్రస్తుతం పాలన బాగానే ఉంది ఇప్పటి వరకు. ఇది అనేది అక్కడికనేది ఇంకా మేము అంతగా ఆలోచించట్లా, దాన్ని అంత లేదు. దాని పరిపాలన వరకు బాగానే ఉంది ఇప్పటి వరకు. ప్రస్తుతం అసెంబ్లీ అనేది దాని గురించి మనం సంవత్సరానికి ఒకసారిగా ఆయన పెంచేది, 2వ సంవత్సరం వచ్చింది ఒకసారి అంటే అదే చూడాలి. ఆయన ఇచ్చిన పథకాలన్నిటికీ మనం చూడాలి, కొంతవరకు చూసి తర్వాత ఆయన చెప్పిన నెరవేరకపోతే అప్పుడు మనం అడగటానికి రైట్స్ ఉంటాయి. తర్వాత ఆయన గవర్నమెంట్కి పడిపోద్ది, ఆయన చెప్పిన పథకాలు చేయకపోతే ఆటోమేటిక్గా వేరేది చూస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కాబట్టి అంత బాగానే కరెక్ట్ కదండి. మరి అన్నిటికీ అబద్ధాలు చెబుతుంటారు, మరి కరెక్ట్గా ఏమైంది అన్నీ వాళ్ళు చెప్పేయండి అబద్ధాలు కదా. టీడీపీ ప్రభుత్వం చెప్పేది ఇసుకంటే వరదలు వచ్చినాయండి, దానికి ఆయన ఏం చేస్తారు జగన్ గారు? వరదలు, వర్షాలు, తుఫాన్లు, ఇసుక ఒకటి వంక చూపిస్తున్నారు కానీ ఇసుక రాలేదంటే వరదలు వస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన చెప్పింది ఫస్ట్ 250 కదా, ఈ సంవత్సరం పెంచలేదంటే కరోనా వచ్చింది, ఇవన్నీ డబ్బులన్నీ ఆగినాయి కదా, ఇప్పుడేం పెంచుతారు? కరోనా వచ్చింది, వ్యాపారాలు లేవు, ఏమి లేవు, డబ్బులన్నీ అప్పులు తెచ్చి ఇచ్చాడు, ఇచ్చినంతవరకు పెంచుతా అంటున్నాడు కదా డిసెంబర్ 15 కల్లా. సూపర్గా ఉందండి జగన్ గారు, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, 5 సార్లు కావాలి ముఖ్యమంత్రి, అంతే కోరిక. మంచి పనులు చేస్తున్నాడు, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ప్రాధాన్యం ఇస్తున్నాడు, మరి పేద పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, మన 45 సంవత్సరాల వాళ్ళకి 18 వేలు ఇస్తున్నాడు, పల్లెకారులకి, ఆటోల వాళ్ళకి ఎన్ని పనులు, మంచి పనులు చేస్తున్నాడు. 7 నెలల నుంచి వచ్చితే బియ్యం ఇచ్చాడు, అటువంటి మహానీయుడు దొరకడు, పార్టీ సమస్య కాదు, చేసేవాడు కాదు, లేడు ఎవడు అట్లా ఏంది. ఈ పదిపత్యాలు ఎంతబడి ఏది ఇస్తున్నాయి కానీ పారగొట్టాలి వాళ్ళని. మళ్ళీ ఇంకా 3 సార్లు ముఖ్యమంత్రి గారు ఆయన గారే, 2040 దాకా ముఖ్యమంత్రి ఆయనే. అది కోరిక, పెద్ద వచ్చే నెలలో పెంచుతాడు. పెన్షన్లు ఏమన్నా అంటే సంవత్సరానికి 250 పెంచుతాడన్నాడు, పెంచుతాడు కదా, చెప్పాడు కదా పొద్దున టీవీలో, పొద్దున టీవీలో చెప్పాడు కదండి పెంచుతానని. అబద్ధం అబద్ధం లేదు వాళ్ళకి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అబద్ధం లేదు, ఆడరు వాళ్ళు, వాళ్ళు అసత్యాలు చెప్పరు, సత్యాలే చెబుతారు వాళ్ళు. అది జగన్ గారి పరిపాలన బాగుందండి, అన్నీ బాగుంది, అమ్మఒడి కానీ పిల్లలు కానీ అన్నిటికీ బాగానే ఉంది, కరెక్టేనండి. వాళ్ళు జగన్ గారు చేసే పనులు అన్నిటికీ ఎదురు చేస్తున్నారు కదా, చేసేదానికి కొద్దిగా వాళ్ళు కూడా చేస్తే బాగుండిద్ది. వాళ్ళు అటు చేస్తుంటే మరి చేసేవాళ్ళకైనా కొద్దిగా ఉండదు కదా, మంచి పనులే చేస్తున్నాడు కదా. పిల్లలకన్నావు పోషించాలే లేదా వాళ్ళని, నీతాసారం చేసి 700 కోట్లు అప్పు చేసావు, ఎవరు తీరవాలయ్యి? ఇవాళ జగన్ గారు ఇసుక వదలలేదు అంటారు, ఎందుకు వదలలేదు? భూగర్భాల్లో తీసాడు ఇసుక, భూకంపాలు జరుగుతాయి, ఎవరు దానికి ఈ అప్పు ఎవరు తెరవాలి అని మేము ఖండిస్తున్నాం. మేము చెప్తాలా సమాధానం లేదు, అంతా మాయ మాటలు, డూబు చేస్తాం, జనాల కాడకు రావటం, అది అంటాం ఇది అంటాం, అంతా సోయింగే, ఏమి చేయాల. ఒక రాజశేఖర రెడ్డి గారు, ఏకైక రాజశేఖర రెడ్డి గారు 1 కోటి రూపాయలు అప్పు ఉంటే ఒక్కదారే తీసేశాడు,
నాకు 20 లక్షలు అప్పు ఉంటే ఒక్కసారి తీసాడు. ఆయనలాగా మోసం మాటలు చెప్పి మోసం వ్యవహారాలు చేసి 80 ఏళ్ళు 6 సార్లు తీసాడు. ఇంకా 20 ఏళ్ళు అప్పు ఉంది. అట్టాడి మాసుగారి మాటలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేయదు. కొంతమందికి ఉపయోగపెడతారు, రెడ్డి అన్నం పెడతాడు, కమ్మూడే కళ్ళు కొడతాడు. ఇదే పండుగ. బాగానే ఉందమ్మా, ఏదో పేదలు బాగా న్యాయం చేస్తున్నాడుగా. అన్ని విషయాల్లో బియ్యం కానీ, కందిపప్పు కానీ, గోధుమలు కానీ, శనగలు కానీ నెలకు 2 సార్లు ఇస్తున్నాడు. మరి పెన్షన్లు ఇస్తున్నాడు. ప్రభుత్వం అయితే బాగానే ఉందండి, దానిలో ఏం డౌట్ ఏం లేదు. పేదలు మంచి మంచిగా ఉంది. అది పెంచుతారంట, ఇంకా పెంచలా, వచ్చే సంవత్సరం పెంచుతాడేమో. అది చెప్తున్నాడు, క్లారిటీగా ఇవ్వలేదు. వచ్చే సంవత్సరం నుంచి 2500 ఇస్తామండి. మరి వాళ్ళు మాట్లాడేదంత దుర్మార్గమేగా. వాళ్ళు ఏ విషయంలో ఒకటి కూడా కరెక్ట్ చేయలేదు కదా. చేసేవాడిని కూడా చేయొద్దు అంటున్నారు. మరి ఎలాగా, అది ఆ కరెక్ట్ అయిన మాట కాదుగా. ఇది విషయం ఎలా చూడాలంటే అది ఆయనకే తెలియలేదు. చంద్రబాబు నాయుడికి ఇది మనం చేసే నిరసన మంచిదా కాదా అనేది ఆయన కానీ ఆయనకే తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే అది పేదల గురించి వస్తుంది, రైతుల గురించి వస్తుంది. ఆయన చేసిన ముఖ్యమంత్రి ప్రజలు ఆయనకు తెలుసు. అది ఈయన చేసే ముఖ్యమంత్రి ప్రజలు ఏం చేస్తున్నాడు, మరి ఎవరు కాళ్ళే. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, కానీ వాలంటీర్లు ఇంటికి వచ్చి సరిగా పట్టించుకోవట్లేదు. అదొక్కటి జగన్ గారు అక్కడ కుర్చీలో కూర్చొని వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారని అనుకుంటారు, కానీ వాళ్ళు వచ్చి చూడరుగా జగన్ గారు. వీళ్ళు శాలరీ తక్కువ అని సరిగ్గా చేయట్లేదు, వీళ్ళకి వచ్చి సరిగ్గా పట్టించుకోవట్లేదు. చాలా బాధగా ఉంటుంది, అది అనుభవిస్తేనే కదా బాధ తెలిసేది. జగన్ గారు అక్కడ మామూలుగా ఉండి చేస్తున్నారు అనుకుంటారు, కానీ ఇది కేర్లెస్గా చేయట్లేదు కొంతమంది. నేను అన్నే మాట కాదండి, ఎవరు నాయన పిల్లలు, నేను అనే మాట కాదండి. సీఎం గారు జగన్ గారి పరిపాలన బేసిక్గా చాలా బాగుంది. ఇంతమంది సీఎంలలో, ఇన్ని రాష్ట్రాల సీఎంలలో ఇంతమందిని చూసా కానీ జగన్ గారు మోహన్ రెడ్డి సీఎం గారి పరిపాలన చాలా నచ్చింది, చాలా బాగుంది. వాలంటీర్లు కూడా తమ బాధ్యతగా పనిచేస్తే చాలా సంతోషపడతాను నేను. జగన్ గారి పరిపాలన బాగుంది, కానీ వాళ్ళ కింద స్థాయి వాళ్ళంతా ఉద్యోగస్తులంతా కరెక్ట్గా వర్క్ చేస్తే ఈ దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోద్ది ఆ నమ్మకం నాకుంది. కానీ వాలంటీర్లు కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ బాగా పనిచేస్తే చాలా బాగుంటుందండి, అదే నేను కోరుకునేది. అది కరెక్ట్ అంటే వాళ్ళు బీహార్ని బట్టి వాళ్ళు మార్చుకుంటే బాగుంటుంది, మార్చుకుంటే కూర్చొని మాట్లాడవచ్చు. వాళ్ళు బీహార్ బాగోకే వాళ్ళు సస్పెండ్ చేసి ఉంటారు, కానీ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. ఆ నమ్మకం ఉంది, పెంచుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడిని తప్పరు, మాట ఇస్తే మాట తప్పరు, మడిని తిప్పరు. ఆ మాట మటుకి నాకు చాలా నమ్మకం ఉంది. మాట మీద నిలబడే వ్యక్తిత్వం గల వారు జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన బాగానే ఉంది, కానీ అందరూ పోలీసు వ్యవస్థ కానీ ఇంత కింద అందరూ కలిసికట్టుకు పనిచేస్తే ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 1 స్థానంలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. సూపర్. ఎందుకనంటే ఏం చెప్తామమ్మా, అన్నీ చేస్తున్నారుగా ఇచ్చిన హామీలన్నీ. అంటే పథకాలు ఎవరికి అందట్లేదని కూడా అంటున్నారు. అది చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు, పొందుకున్న వాళ్ళు పొందుకుంటానే ఉంటారు. కరెక్టేనంటే మరి వాళ్ళు చేసిన దాన్ని బట్టి అది చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అది కరెక్టే. న్యాయం ఎవరికన్నా న్యాయమే, దాన్ని ఆచరించాల్సిన బాధ్యత, పాటించాల్సిన బాధ్యత ఉన్నాయి కాబట్టి అంత కరెక్ట్. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదమ్మా, అనుకోవచ్చు. ఇన్ని చేసిన వాళ్ళు అది చేయకుండా ఉంటారని ఎట్లా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మటుకు బాగానే ఉంది, ఎటువంటి లోపం లేదు. చిన్నపేటలని గుర్తించి వారికి అమ్మఒడి పథకాన్ని అమలుపరిచి అలాగే అక్కా చెల్లెలకి 40 సంవత్సరాల వాళ్ళకి చక్కగా చేయూత పథకాన్ని కూడా అమలుపరిచారు. ఇక మీద కూడా మంచి పరిపాలన పరిపాలిస్తారని మేము భావిస్తూ ఈ ఒక గిరిపోరం సభ్యులుగా మాకు వినపన్న తెలియపరుచుకుంటున్నాం. అంటే అందరికీ ఒకేసారి అందాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, వరుస వరుసగా అందరికీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
దానికి కూడా కొంచెం కరోనా రావడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కదా, అందువల్ల మనం కూడా రాష్ట్రాన్ని అర్థం చేసుకోవాలి కదా. పెంచుతారని అనుకోవచ్చు, ఎందుకంటే ఎంత చేసిన వారు అంత చేయకుండా ఉండరుగా. ఇప్పటి వరకు బాగానే సాగింది కదా, అంటే వాతావరణం అనుకూలంగా లేదు కదా, ఈ లాక్డౌన్ ఒకటి వచ్చింది, దానివల్ల కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకే ఆర్థిక ఇబ్బంది ఉండటం వల్ల ఇలా జరిగిందని మేము భావిస్తున్నాం. జగన్ పరిపాలన బాగానేందమ్మా, జగన్ గారు అమ్మఒడి పథకం బాగానుంది, అన్ని పథకాల్లో 90% పథకాలు చేశాడుగా అమ్మ. తప్పుగానే ఎందుకు అనుకుంటాం, కరోనా వల్ల ఇంకా ఆర్టీసీ ఆగినా కూడా ఆర్థిక పరిస్థితులు అన్నీ అందించాడు కదా, తప్పుగా ఎందుకు అనుకుంటారు జనాలు జగన్ గురించి. పరిపాలన బాగానే చేస్తున్నాడు, బియ్యం 2 సార్లు ఇస్తున్నాడు, ఏంటి పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నాడు, కనకదుర్గమ్మ బ్రిడ్జి ఓపెన్ చేశాడు, ఇంకేం చేయాలి చెప్పండి, అన్నీ చేశాడుగా అనుకున్నాయి అనుకున్నట్టుగా, తప్పుగా ఎందుకు అనుకుంటాను చెప్పండి. పెంచుతామంటే ఇంకా పెంచలేదు కానీ, కాకపోతే పెంచుతానని మాట ఇచ్చాడు కదా, ఆ టయానికి పెంచేస్తాడు. పెంచలేదని అంటున్నారు జనాలు, ఎప్పుడు పెంచుతాడు అనేది ఇంకా న్యూస్ రాలేదు. అది నిర్మాణంగా ఉంది, ఎందుకని బాగుందమ్మా, అన్నీ బాగుంది, కూలు లేక ఇసుక లేక నానా ఇబ్బందులు పడిపోతున్నారు తాపి పనులు, పైకి చెప్పుకోలేక అలా కుములు కుములు చేస్తున్నారు. ఏ పెన్షన్లో పెంచలేదమ్మా, 2500 ఇస్తాను, 2250 ఇస్తాను, పెన్షన్ పెన్షన్ అది మర్చిపోమంటున్నారు. ప్రస్తుతం ఏదారండి, అవి ఎవరికి అవసరం వాళ్ళకి అందట్లో పథకాలు, అనవసరమైన వాటికి ప్రభుత్వం వృధాగా ప్రయాస పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి పథకం ఉంది, అమ్మఒడి పథకం ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో కోచింగ్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. మరలా వాళ్ళకి 15,000 అంటే ఒక మనిషి స్టూడెంట్కి 1300 పెన్షన్ ఇస్తున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడో స్లమ్ ఏరియాస్లో పేరెంట్స్ లేనోళ్ళకి అలాంటి ఖర్చు పెడితే పథకం హైలైట్ అయ్యేది, కానీ తద్వారా ఆ పథకం అనేది దాదాపుగా అన్ని ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పథకం. సో అదొకటి ఫెయిల్ పథకం. దాదాపు జగన్మోహన్ ఎక్కిన తర్వాత కావలసిన వాళ్ళకి పథకాలు ఏమి అందట్లేదు, అనవసరం వాళ్ళకి పథకాలు అందుతున్నాయి. 1 పాయింట్ అది. ఇంకా హ్యాండిక్యాప్డ్ విషయంలో రాష్ట్రంలో దగ్గర 6 లక్షల మంది హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ఇప్పటి వరకు కూడా హ్యాండిక్యాప్డ్కి ఒక్క పని చేయాలి, అన్ని అవయవాలు ఉన్న వారికి పనులు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయ ఎగ్జామ్స్లో లేడీస్కి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మార్కు కలిపాడు, కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక్క మార్కు కలపలేదు. పెన్షన్ ఆల్రెడీ చంద్రబాబు ఉన్నప్పుడు 3,000 చేసి వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఒక్క రూపాయి పెంచలేదు, వృద్ధులకి వితంతులకి 2 పెంచాడు, ప్లస్ సంవత్సరం పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 5 మంత్స్ అయింది, అసలు వాళ్ళు మర్చిపోయాడు. ఈ ఆటో వాళ్ళు ఆల్రెడీ డైలీ వీళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు మెషిన్ కొట్టే వాళ్ళు డైలీ సంపాదించుకుంటారు, వాళ్ళకి 10 రూపాయలు వేస్తున్నాడు, కానీ ఆకలి నోడికి అన్నం పెట్టట్లా, కడుపు నోడికి అన్నం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ప్రతి విషయం కూడా చూస్తే రైతులకు కానీ అన్నీ బాగున్నాయి, ఏ పని చేయగలిగిన అందరూ కూడా డబ్బులు ఇస్తున్నారు, కానీ అసలు అవసరమైన విధవరాలు కానీ లేకపోతే పేరెంట్స్ లేనోళ్ళకి కానీ అలాంటి డబ్బులు ఖర్చు పెడితే అందరూ కూడా ఓట్లు వేసి గెలిపిస్తారు, కానీ ఇతను చేసే ప్రతి పథకం కూడా ఫస్ట్ చూస్తుంటే అన్నీ ఫెయిల్యూర్సే. ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ గురించి అండి, హ్యాండిక్యాప్డ్ గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మాకు కనీసం ఒక ట్రైసైకిల్ కూడా 20 సంవత్సరం ఇవ్వాలి, ఈ 2 ఇయర్స్ లెక్కిన తర్వాత దగ్గర చాలా మంది లేడీస్ ఉన్నారు హ్యాండిక్యాప్ కింద పాకుండా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కనీసం ఒక లైఫ్ చూపించాలి. డిగ్రీ చేసిన వారు అక్కడ జస్ట్ వెయిట్, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన ఉన్నారు, వాళ్ళు కనీసం ఒక ఏదో ఒక భవిష్యత్తు చూపించడం మార్గం ఆలోచించట్లేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రైవేట్ కింద అక్కడ జాబ్స్ ఇవ్వట్లా అడిగితే ఉంటారంటే కొద్దిగా తిరగాలమ్మా తిరగమ్మా అంటారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ తర్వాత ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళు ప్రైవేట్ కింద అక్కడ జాబ్స్ ఇస్తారు, కానీ వీళ్ళకి జాబ్స్ ఇవ్వరు. ఇదో పాయింట్ ఉంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ అండి, చాలా మెయిన్ పాయింట్ ఇది, ఏ మార్క్స్ చూసుకున్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి మహిళలకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సమాన మార్కులు పెడుతున్నాడు. 45 మార్క్స్ చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ లేడీస్ వాళ్ళు ఏ పనికి వెళ్ళే సరే డబ్బులు సంపాదించుకొని కోచింగ్ వెళ్ళి వాళ్ళు మార్క్స్ తెచ్చుకోగలరు. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వర్షం పట్టి వెళ్ళలేరు, ప్లస్ టేర్ మెట్లు ఎక్కాలనుకో కోచింగ్ మెట్లు ఎక్కలేరు. సో వీళ్ళకి వాళ్ళకి సమాన మార్కులు అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం సరే చర్య తీసుకొని మాకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30 మార్క్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ పెట్టాలి. ఈ విషయం ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని పెద్ద దృష్టి తీసుకెళ్తే హ్యాండిక్యాప్ చాలా మంది బాగుపడతారు. ఈ వృద్ధులు కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతారు, ఇంతవరకు పెంచలేదు అన్నమాట. ఇది 5 మంత్స్ దాటిపోయింది ఆల్రెడీ, ఇంతవరకు ఒకరు పెంచలేదు. అది చాలామంది తీసేశాడు, అనవసరం వాడికి డబ్బులు అన్ని వేస్ట్ ఖర్చు పెడతారు. తిరిగి మనకే పెడుతున్నాడు, పంచదార ఉంది ఇప్పుడు, పంచదార ఇప్పుడు ఆల్రెడీ 6 ఇంచ్ పెంచలేదు. వీడు ఎక్కినది ఒకేసారి 7 రూపాయలు పెంచాడు, 7 రూపీస్ ప్రస్తుతం 17 రూపీస్ ఉంది. అది ఇంతకుముందు ఒక 11 ఇయర్స్ వరకు కూడా 10 రూపీస్ పంచదార. అట్లాగా మన డబ్బులు తీసుకొని అనవసరమైన ఖర్చు పెడుతున్నాడు. ఇతను ఎక్కిన తర్వాత కంపెనీ మొత్తం వెళ్ళిపోతున్నాయి, ఏమన్నా వింటున్నారా, ఎక్కిన కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. కొత్తగా మన ప్రభుత్వానికి ఆదాయం రాష్ట్రం వచ్చేది ఏమి ఉంటుందా, మన డబ్బులు తీసుకొని వాళ్ళకి పెడుతున్నాడు, కానీ
ఇతర దేశాల నుంచి కంపెనీలు కానీ ఏం రావట్లేదు. ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. రాను రాను భవిష్యత్తు గవర్నమెంట్ జీతాలకే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగస్తుల జీతాల గురించి పరిశీలన ప్రభుత్వం అట్లా ఘోరంగా ఉంది. పరిపాలన రాజశేఖర్ గారిని బట్టి ఇతను ఓటేశాం మేము. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్య అందరికంటే కూడా అతనున్న టైంలో ఎవరికి పరిపాలన కావు ఎవరికి పథకాలు వాళ్ళు కరెక్ట్గా పథకాలు అందినాయి. ఇట్లా వాలంటీర్ లేరు ఎవరు లేరు. డైరెక్ట్గా పథకాలు ఇంటికి వచ్చి రాసుకుపోయారు. ఆయన ఉన్నప్పుడు నాకు బీఈడీలో నాకు ఫీజు రిమిట్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, ఓటు కార్డు వచ్చింది, ప్లస్ రైతు బజార్లో ఒక స్టాల్ వచ్చింది. అతను ఎక్కిన టైంలో అన్ని వర్గాలు బాగుందండి. ఇతను కేవలం ఒక బిజినెస్ మైండ్తో అదే కోరుకుంటున్నాము. ఇతను కేవలం ఆ యొక్క వాళ్ళ నాన్న పరిపాలన ఏమాత్రం కూడా మర్చిపోయి సమస్య వంద శాతం అది. ఎక్కడ కూడా ప్రజలు కూడా పథకాలు తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అడుగుతున్నారు మాకెందుకు పథకాలు, మా పిల్లలు చదువుకోలేమా, ఇద్దరు పిల్లలు చదువుకోలేమా, మేము ఆడుకొని కూర్చోవాలా, 15 ఏళ్ళు మాకెందుకు, లేని వాళ్ళకి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఉంటారు అని తీసుకునే వాళ్ళు కూడా బాగా మాట అంటున్నారు. ఎక్కడో సమ్మేళన విజయనగరం డిస్ట్రిక్ట్ ఉంది, శ్రీకాకుళం జిల్లా ఉంది, సమ్మేళన అక్కడ అంటూ వాటిలో చాలా పిల్లలు పనికెళ్ళట్లా వాళ్ళు పనులు చేసుకున్నారు. వాళ్ళని ఎంకరేజ్ డబ్బులు ఇవ్వండి అమ్మ కూడా పథకం. అంతేగాని అన్ని బాగున్న పథకాలు ఇచ్చేసి డబ్బులు పెట్టి వేల కోట్లు అప్పులు చేసుకొని అది తిరిగి మళ్ళీ మనమే కట్టుకుంటా రాష్ట్రం దివాలాకి వెళ్తుంది. అది మేమందరం ఒకప్పుడు జగన్మోహన్ అభిమానులమే, ఎప్పుడు వాళ్ళ నాన్న పట్టేసాం. కానీ వాళ్ళ నాన్నకి అతనికి దగ్గర ఆ కొండకి దాదాపు చూసారా నాగలకి అంత దూరం జరుగుతుంది పరిపాలన. అది చదువుకున్న ప్రతి వాళ్ళు ఆలోచిస్తాడు. ఇక ముందే సరే అతను మంచి ఐఏఎస్లు ఉన్నారు, కూర్చోబెట్టుకొని పరిపాలన ఆలోచిస్తే ప్రజలు ప్రజారంజకంగా ఉంటుందా అని కూర్చొని ఒక డిసిజన్ తీసుకుని చేసుకుంటే బాగుంటుంది. కానీ అది వాళ్ళ నాన్న పరిపాలన కోరుకున్నారండి ప్రజలందరూ కూడా. రాష్ట్ర పరిపాలన కోరుకున్నా కానీ జగన్మోహన్ పరిపాలన అలాగ మాత్రం ఏమాత్రం లేదు. అది ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ దగ్గర దగ్గర 6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కలుపుకుని 10 లక్షలు ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ 6 లక్షలు పోయినసారి జగన్మోహన్ ఓడిపోయింది కూడా 6 లక్షలతో ఓడిపోయాడు మెజారిటీ చూసుకుంటే. ఈ డిజేబిలిటీ పర్సన్స్కి ఎవరు కూడా జగన్మోహన్ ప్రభుత్వం ఒక్క మేలు చేయాలి. కనీసం లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ వాళ్ళకి జాబ్స్ కానీ లేదంటే ఏదైనా మోటార్ బండ్లు కానీ లేదంటే హౌసులు కానీ ఇల్లు కానీ అలాంటి ఏం పట్టించుకోవట్లేదు. సూపర్. ఎందుకంటే ఆయన కొన్ని వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాడు కదా. ఎలక్షన్లో ఎచ్చులు చెప్పినట్టు చెప్పలేదు. అవునా, నువ్వు వింటలేదా టీవీ వింటున్నావా? 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. నాలాంటి 60 ఏళ్ళు దాటిన వాడికి 65 ఏళ్ళకి ఆయన ఇస్తా అన్నాడు. ఇవ్వలా ఈయన ఇస్తున్నాడు మొన్నటి నుంచి. ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాకు పెన్షన్ ఇవ్వాలా, పెన్షన్ పెట్టుకున్నా నేను. పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ ఇస్తున్నాడు. ఆడపిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు. ఏంటి ఇవన్నీ చేస్తున్నాడు కూడా మంచోడేగా, కరెక్టేనా? అప్పుడే అక్కడ నాన్నగారు పుట్టినరోజు పెంచుతా అన్నాడు కదా, పెంచుతారు. ఇప్పుడు ఊరికే ఇంటికి వచ్చి వారంటీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నప్పుడు పెంచడం ఏంటి నమ్మకం? నేను ఇంట్లో పడుకున్నా, మా వారంటీ ఫోన్ చేసింది. ఏంటమ్మా అంటే, అంకుల్ గారు మీరు ఎక్కడికి వెళ్ళమాకండి, మీకు పెన్షన్ శాంక్షన్ అయింది, పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నాం అంది. సరేలేమ్మా అన్న, మేము రోజుల తరబడి తిరగలేదు కదా. అలాగే ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు 250 రూపాయలు పెంచడం పెద్ద లెక్కేం కదా. ఇంటికి చాలా బాగుందమ్మా. ఏ విధంగా అంటే మాకు ఏ విధంగా ఇంతకుముందు ఎవరు కూడా మాకేమి చేయలేదు. ఎవరి వల్ల మేము వీళ్ళ వల్ల కిందట ఇంతకుముందు చేసిన వాళ్ళ వల్ల కానీ ఇంతవరకు 30 సంవత్సరాలు దాటినా కూడా మాకు ఎప్పుడు ఏమీ 1 రూపాయి అనేది మాకు లేదు. ఎవరు మాకు ఏ ప్రభుత్వం కూడా చేయలే. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు తెల్ల కార్డు అనేది మేము చాలా పోరాడాం. తర్వాత మాకు తెల్ల కార్డు ఆయన దయ వల్ల మాకు కార్డు వచ్చింది. తర్వాత నాకు 45 సంవత్సరాలది చేయూత పథకం ఇచ్చారు, అంకుల్ గారికి పెన్షన్ ఇచ్చారు. తర్వాత మాకు ఇల్లు పట్టా కూడా వచ్చింది. మాకు ఇల్లు లేదమ్మా, మేము అద్దెలు కట్టుకుంటూ బతుకుతున్నాం. కానీ వచ్చింది, మరి అది ట్రెండింగ్లో ఉందంటున్నారు. మరి ఆయన దయ వల్ల ఇస్తే ఆయన పేరు చెప్పుకొని మేము బతుకుతాం తల్లి. అది ఇప్పుడు ఇది ఇచ్చిన వాళ్ళు అది ఎందుకు పెంచరమ్మా? పెంచుతారు. పెన్షన్లు ఇచ్చినప్పుడు అసలు ఏమీ లేదు కదా. ఫస్ట్లో మాకు ఆధారం అనేది ఏమీ లేదు, మాకు సొంత ఇల్లు లేదు, ఒక ఆస్తి లేదు, ఏమీ లేదు మాకు. కానీ ఆయన ఇచ్చిన చాలా మాకు ఏంటంటే కరోనా సమయంలో మాకు చాలా కష్టకాలంలో ఆయన చేసిన మేలు మేము మర్చిపోలేము తల్లి. అది ఆయన మాకు కష్టకాలంలో చాలా మాకు సహాయం చేశారు. ఆ డబ్బులు మా బిడ్డలకు మేము చక్కగా వాడుకొని కాస్త పచ్చడి వ్యాపారం అని పెట్టుకొని ఏదో దాని మీద 1 రూపాయి సంపాదించుకుంటూ అలా బతుకుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం.
బాగాలేదు అసలు. ఎందుకంటే బాగాలేదు అంత అసలు. ఎవ్రీథింగ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఉంది కానీ ఏమి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. బాగానే ఉంది, అన్నీ అందుతున్నాయి కదా. పెంచుతారని అంటున్నారు, పెంచితే అందరికీ బాగుంటుంది జనాలందరికీ. ప్రస్తుతం బాగానే ఉంది, తర్వాత సంగతి ఏమో జనాలకి. అన్నీ అందేలా చూడటమే కదా ఆయన పని. పెంచుతానని ఆయన చెప్తున్నారు, చెప్పింది వినటం తప్ప మనం చేయగలిగేది ఏముంది. ఓట్ లేట్ వరకే మనం ఉంది, అందే చోట అందుతున్నాయి. కొన్ని చోట్ల మరి దళారీలు ఉంటే మరి అందపోతే దానికి ఆయన బాధ్యత కాదు కదా. బాగానే ఉందండి, ఆటోలకు 10,000 ఇస్తున్నారు కదా. ఎంత లేదంటే అది వాళ్ళ ఇష్టం, ఇది మనదే, మన చేతి లేదు కాదుగా. పెంచితే తీసుకుంటాం కాదు, పెంచుతారా మనకు తెలియదుగా, వాళ్ళ ఇష్టం కాదు. బాగుంది మేడం. ఏముందండి టైం పెన్షన్ వేస్తున్నాడు, బాగుందండి పరిపాలన. పెంచాడండి, ఏం చేస్తాడండి చంద్రబాబు నాయుడు అప్పుల్లో పడి ఉండేడు. పెంచుతాడు, ఒకటి లాక్కి రావాలి కదా. పెంచుతాడంటే చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చేవాడు, 3,000 చేశాడు, 1,000 రూపాయలు ఎక్కువ కదా. ఆడవాళ్ళు డబ్బులు వేస్తున్నాడు, పని చేసేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు డబ్బులు వేస్తున్నాడు, రజకులకి వేస్తున్నాడు, ఆటోలకి వేస్తున్నాడు. ఏంటంటే బాగుందండి పరిపాలన. మా జగ్గమేడ మండలం అండి, తూర్పుగోదావరి జిల్లా. అన్నీ అండి వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారండి, వాలంటీర్లు కూడా అండి. ఏం లేదు మేడం, ఏం లేదు, బాగుంది. చాలా బాగుంది, చాలా చాలా అంటే గ్యారంటీ అని చెప్పలేదు. కాకపోతే మన పొజిషన్ బట్టి అప్పులైతే తీసుకొచ్చేస్తున్నాడు అందరికీ. ప్రజెంట్ అయితే అప్పులైతే తీసుకొచ్చేస్తున్నాడు, కానీ ఎవరు కావాల్సిందో వాళ్ళకి ఇస్తున్నాడు. అతను ఏంది మేనిఫెస్టోలు ఏమి చెప్పాడో అవి మటుకి ఇస్తున్నాడు. బట్ అతను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేదని, ఆ భారం కూడా మనమైన పడుతుంది, ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అనేది మనకు తెలియదు, ఆ విషయం మనకు తెలియదు. నెక్స్ట్ జనవరి నుంచి మళ్ళీ పెంచుతూ ఉంటున్నాడు. మరి అడ్జస్ట్మెంట్ కావాలి కదండి, అక్కడ అమౌంట్ అడ్జస్ట్మెంట్ కావాలి కదా. ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలేదు, ఎవరేం చేయలేదు. అలాంటప్పుడు అతను మటుకి ఏం చేయగలడు, అడ్జస్ట్ అయిన తర్వాత పెంచుతాడు. ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకు విదేశాల నుంచి కానీ, రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ, మనకు ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ మనకు అమౌంట్ రావాలంటే మనం ఏదో ఒకటి అక్కడ మన ప్రాపర్టీ చూపించాలి కదా. మరి ప్రాపర్టీ చూపించినప్పుడు మనకి వాళ్ళు ఇవ్వరు కదా. చాలా బాగుంది, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇంతవరకు, చాలా బాగా చేస్తున్నారు పరిపాలన. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి బాగా సపోర్ట్గా ఉన్నారు. కాబోయ్ ఇప్పుడు ఆయన ఉన్నంతకాలం సీఎం మాత్రం జగన్ గారే. చాలా బాగుంది పరిపాలన. పథకాలు అనరండి అంటే ఎవరు ఊహించలే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పథకాలు జగన్ గారు చేస్తారు. కాబట్టి ఆయన గెలుపు, ఆయన బతుకున్నంతకాలం ఆయనే సీఎం, దానిలో డౌట్ ఏం లేదు. ఆల్రెడీ ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. అంతకన్నా ఆయన ఈ ప్రతిపక్ష పార్టీలు ఏదో చెప్తుంటే కానీ ప్రజల్లో మాత్రం బాగా విశ్వసనీయత కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ చాలా బాగుంది. ఇలా చేసుకెళ్తే కనుక పేద ప్రజలు మాత్రం 100% ఆయనకి ఓటేస్తారు. పెన్షన్ అంటారా, పెన్షన్ ఆయన చెప్పిన ప్రకారం పెంచాడు, ఆల్రెడీ పెంచడానికి కూడా రెడీగా ఉన్నాడు. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం మాత్రం నెరవేరుస్తాడు. దాన్ని ఆయన మాట చెప్పాడంటే 100% నిలబడతాడు, దీనిలో ఎటువంటి సందేహం లేదు. జగన్ గారి పరిపాలన చాలా బాగుందని చెప్పిన ప్రజలు 80% జనాభా వైఎస్ఆర్కి అనుకూలంగా ఉన్నారు. ఎప్పుడు ఎటువంటి ఎలక్షన్ వచ్చినా కానీ వైఎస్ఆర్ఏ గెలుస్తారు. అన్ని రకాలుగా పథకాలుగా సరే ఇక పరిస్థితుల వల్ల అలా లేట్ అయిందేమో, జనవరి నెల పెంచుతారేమో అనుకుంటున్నాం. పెంచుతారని నమ్మకం, ఇంత చేసిన వాళ్ళు అది ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండడం లేదు. ఇస్తారు వాలంటీర్ పర్వాలేదు, సాటిస్ఫాక్షన్ కాదు కానీ పర్వాలేదు, కొంత పర్సెంట్ సరి చేయట్లేదు. బాగుందమ్మా, దాని మీద ఇస్తే బాగుంది. ఎందుకంటే రకరకాల పథకాలతో జనాలను ఆకర్షణ చేసింది, జనాలకు ఉపయోగపడేట్టుగా చేస్తాం. ఇంక తొకలాగా పరిపాలన అంతా బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది, జనాలంతా తిట్టుకుంటున్నారు. అది చేసే పరిపాలన అలా ఉంది. మరి పెన్షన్లు జాయిన్ వచ్చినప్పుడు పెంచుతా ఉన్నారు కదా, అవసరం అయింది. మరి ఇప్పుడు అప్పుడు ఇచ్చిన మాట ఇస్తున్నారు 2,250 రూపాయలు,
అది ఎందుకు పెంచలేదంటే మనకి మనం మనమే పెన్షన్ తీసుకోవట్లా తెలియపోట అందుతున్నాం నేనే తీసుకున్నా అభివృద్ధి పథకంగా చేయాలని మా ఎమ్మెల్యే టీడీపీ ఆయన అదే పరిపాలన అంటే మా మంచిగా చేస్తారట బాగానే ఉంది జగన్తో బాగుంది ఎందుకంటే డబ్బులు అవే ఇస్తాను కొంతమంది కొంతారు కొంతమందికి అందలేదు నచ్చింది పథకాలు ఇంకా పెట్టారు కానీ రాలేదమ్మా అవి రాలేదు ఇంకా పెన్షన్ పెంచారు పెంచుతారు అంటారు కానీ రాలేదు ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు కేవలం గత ప్రభుత్వం మీద వ్యతిరేకంగానూ కక్ష సాధింపు చర్యగా వెళ్తున్నారు తప్పితే ఇంకా ఎటువంటి అభివృద్ధి రాష్ట్రంలో జరగలేదు కేవలం పథకాలు ఇవ్వడం ద్వారా జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వద్దామనే ఉద్దేశంతో ఉన్నారు కానీ ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు మరింత సోమరిపోతులుగా తయారవుతున్నారు కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే సరిపోతుందని నా ఉద్దేశం మిగతా పథకాలన్నీ అవసరం లేదు వీటి వల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా ప్రజలపై మరింత భారం పడుతుంది విద్యుత్ పన్నులు కానీ అదేవిధంగా మన ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగడం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇవన్నీ కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల జరుగుతుంది కాబట్టి వెంటనే ఉచిత పథకాలని రద్దు చేసి ఉచిత విద్య ఉచిత వైద్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదమ్మా కేవలం పాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే జరిగినాయో ఆ కన్స్ట్రక్షన్స్ని కూడా ఇప్పటి వరకు ఆయన ఏమి చేయలేదు ఇప్పుడు మనకి 90% రాజధానిలో ప్రభుత్వ బిల్డింగులు మొత్తం 90% గత ప్రభుత్వంలో పూర్తయ్యాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్డింగుల నిర్మాణం మొత్తం ఆపేసింది ఆ 90% జరిగిన అభివృద్ధిలో 10% బిల్డింగులను పూర్తి చేసి ప్రభుత్వ కార్యాలయాలను అందులో మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి ఇప్పుడు 90% పూర్తయిన బిల్డింగుల్లో ఈ కార్యాలయాలను మార్చడం వల్ల ముందు ప్రజా సొమ్ము చాలా ఆదా అవుతుంది కాబట్టి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగులోకి ప్రభుత్వ కార్యాలయాలని మార్చి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని మా కోరిక అదేనమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీది చెప్పారు తప్పితే ఆచరణలో శూన్యంగా ఉంది చెప్పడం మాత్రం చాలా భారీ ఎత్తున చెప్తున్నారు హామీలు ఇవ్వడం ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది ప్రభుత్వం దగ్గర దగ్గరగా కానీ ఎటువంటి ఆచరణలో మాత్రం ఎటువంటి అమలు లేదు కేవలం ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా విమర్శిద్దాం ఏ విధంగా ఆయన మీద కక్ష సాధిద్దాం అనే ఉద్దేశం తప్పితే ఇంకా వేరేం లేదు ఇప్పుడు టిట్కో ఇళ్ళు కంప్లీట్గా 90% పూర్తి అయిపోయాయి రాష్ట్రం మొత్తం మీద వాటిని ఇవ్వకుండా ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటున్నారు కానీ పేదరికంలో పేదలని మరింత పేదలుగా చేసే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు 1 సెంటు భూమి ఇచ్చి అందులోనే బిల్డింగ్ కట్టుకోవడం అంటే అది నిజంగా మురికి కూపంగానే తయారవుతుంది ఆ విధంగా కాకుండా ప్లేస్ తక్కువగా ఉంటే మంచి అపార్ట్మెంట్లు గతంలో ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు మన జక్కంపూడి కాలనీలో మంచి అపార్ట్మెంట్లు కట్టి ఒక్కొక్కళ్ళకి కూడా 600 SFT ఇల్లు ఇచ్చారు ఇప్పుడు ఈయన కేవలం 300 SFT ఇల్లు ఇస్తానన్నారు 300 SFT అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నివసించే భవనంలో ఒక బాత్రూమ్ సైజ్ అంతమ్మా అంత సైజులో ఒక పేద కుటుంబం నివసించాలన్నది ఆయన ఆలోచన ఆయన బాత్రూమ్ మాత్రం 300 SFT పైన ఉండాలి అంత SFTలో మాత్రం పేద ప్రజలు జీవించాలనేది ఆయన ఉద్దేశం ఇది మంచిది కాదు కనీసం 600 SFT ఇల్లు ఉండాలి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మీ తరఫున కోరుతున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి